హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు గురించి వచ్చి ప్రభావతి చేసిన అప్పు గురించి చెప్పిన సేటు, ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం, నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. రోహిణి అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది, అత్తయ్య ఆ బాలు ఉన్న ఇంట్లో మేముండలేము, ప్రతిరోజు నా భర్తని ఇలా అందరి ముందు అవమానిస్తూ ఉంటే నేను మాత్రం చూసి తట్టుకోలేనత్తయ్య అని అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ప్రభావతి, ఏం చేస్తామమ్మా, వాడు రౌడీయిజం అంతే, చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అదేంటత్తయ్య, రవి, మనోజ్ అలాగే మౌనిక అందరూ కూడా బాగానే ఉంటారు, ఆ బాలు మాత్రం అలా రౌడీలా ఉన్నాడేంటి, మావయ్య గారు మీరు కూడా సైలెంట్గానే ఉంటారు, తనకి ఎవరు పోలికొచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వచ్చి, చూడు రోహిణి, నీ భర్తని కొట్టినందుకు ఆయన కారణం అనేది చూపించారు, నువ్వు కారణం చూపించకుండా నీ భర్తని కొడితే అప్పుడు నా భర్తని నువ్వు నిందించు, అంతే తప్ప నీ భర్త చేసిన తప్పుని చూపించి నా భర్త కొట్టినందుకు నీ భర్తని వెనకేసుకువచ్చి మాట్లాడుకో అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ప్రభావతి అయితే, ఏంటి నా ముందే నా కోడల్ని నోటికొచ్చినట్లు మాట్లాడతావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. తనే కాదు కోడలు, నేను కూడా మీ కోడల్నే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన మీ కన్న కొడుకు, మీకంటే కన్న కొడుకంటే ప్రేమ లేకపోవచ్చు, కన్న కొడుకంటే కన్న కొడుకుని సర్వనాశనం అయిపో అన్న తిట్టుని తిట్టే తల్లిని మిమ్మల్నే చూస్తున్నాను. కన్న కొడుకు చేస్తే ఏ కన్న తల్లైనా సరిదిద్దుతుంది, కానీ మీరు ఆ కొడుకునే నాశనం అవ్వాలని తిట్టుకుంటున్నారు, మీలాంటి గొప్ప తల్లిని నేనెక్కడా చూసుండను అని అంటూ ఉంటుంది మీనా అయితే. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును ఎక్కువగానే మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాతుగాని దానిలాగా మీ దృష్టిలో ఉన్నాను, అందుకే మాట్లాడుతున్నాను, ఇన్ని రోజులు నన్ను ఎంత అవమానించినా ఎన్ని తిట్టినా నేనేమీ మాట్లాడలేదో, కేవలం ఇక మీరు అంతేలే అని అనుకొని సరిపెట్టుకున్నాను, కానీ నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని మీనా అయితే రోహిణికి ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక సేటు అయితే తన పర్సనల్ సెక్రటరీని అయితే అడుగుతూ ఉంటాడు, ఆ రోజు ఆ బాలుగాడు మీ ఆవిడ పుస్తెల తాడు చాలా దిట్టంగా ఉంది, దాన్ని తీసుకురా వడ్డీ డబ్బులు బదులు అన్నానని నోటుకొచ్చినట్లు మాట్లాడాడు, వాణ్ణి నేను ఊరికినే వదిలిపెట్టకూడదు, మళ్ళీ వడ్డీ డబ్బులు కట్టకుండా నా కారునే తీసుకువెళ్ళి నా మీదే అజమాయిషి చేస్తున్నాడు, ఇప్పుడే వాడింటికి వెళ్ళి వాడికి తగిన బుద్ధి చెప్తాను అని సేటు అయితే అంటూ ఉంటాడు. తన అడ్రస్సు ఏమీ ఇక్కడ రాయలేదు సార్ అని అనగానే, తన అడ్రస్సు వాడే చెప్పాలా ఏంటి, వాడు గురించి తెలిసిన వాళ్ళు అడిగినా సరే చెప్పేస్తారు, వీడు పెద్ద రౌడీ కదా అని అంటూ ఉంటాడు సేటు అయితే. అప్పుడే ఒకళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాడు సేటు, అవునా సరే అయితే అక్కడికే వెళ్తాను అని సేటు అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టింది కదా, ఆ ఇల్లు కూడా అదే ఏరియాలో ఉంది, ఒకసారి వెళ్ళి ఆ ఇల్లు కూడా చూసి వస్తాను అని అనుకుంటూ ఉంటాడు సేటు అయితే. తర్వాత ఇక బాలు అయితే కారు బాడుక్కి వెళ్తూ ఉంటాడు. అలా కారు బాడుక్కి వెళ్తూ ఉన్నప్పుడే ఇక సేటు సరిగ్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు. ఇదేంటి సేటు వడ్డీ కట్టలేదని ఇంటికి వచ్చేస్తున్నట్టున్నాడు, అసలు వీడికి ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సత్యం, మీనా ఇద్దరూ కూడా హాల్లోనే ఉంటారు. బాలుని చూసి సేటు అయితే, నేను వస్తుండడం చూసి ఎలా పారిపోదామని దారులు వెతుక్కుంటున్నావా అని సేటు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సత్యం, ఎవరయ్యా మీరు, ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీ అబ్బాయి నా దగ్గర 2 లక్షల అప్పు చేశాడు, పైగా వడ్డీ కట్టకుండా నీ భార్య పుస్తెల తాడు తీసుకురా బలంగా ఉందంటే నా మీదే ఎగిరిపడ్డాడు, కొట్టేంత పని చేశాడు అని అంటూ ఉంటాడు సేటు అయితే. అప్పుడు ఇక మీనా అయితే బాలుని అడుగుతూ ఉంటుంది, అది అతను చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, నిజమే అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే సత్యం అయితే, సారు మీరు చెప్పినట్టే మీ డబ్బు ఎక్కడికి పోదు, మీ డబ్బులు వడ్డీతో సహా మా అబ్బాయి తీర్చేస్తాడు, వాడు డబ్బులు ఎగ్గొట్టేవాడు కాదు అని అంటూ ఉండగానే అక్కడికి ప్రభావతి అయితే వస్తుంది. ఈవిడ అని అంటూ ప్రభావతిని చూసి అడుగుతూ ఉంటాడు సేటు అయితే. అప్పటికి ప్రభావతి సేటుని చూడదు, రోహిణితో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది, తను మా ఆవిడ, పక్కనుంది మా పెద్ద కోడలు,
అని అంటూ సత్యం చెప్తూ ఉంటాడు. ఇంకేంటి, మీ అబ్బాయి అప్పు తీర్చేది, ఏమని పెట్టి తీరుస్తాడు అని సేటు అంటూ ఉండగా, ఇక సేటుని చూసిన ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి సేటు ఇక్కడికి వచ్చాడు అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా ప్రభావతమ్మా, రామ్మా, ఏంటి చూసి వెళ్ళిపోతున్నావు రా అని అంటూ ఉంటాడు సేటు. అయితే అప్పుడే ఇక మా ఆవిడ మీకు ముందే తెలుసా అని సత్యం అడుగుతూ ఉంటాడు. ఎందుకు తెలియదు బాబు, నా దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి 17 లక్షల అప్పు తీసుకుంది కదా, ఆవిడని ఎలా మర్చిపోతాను అని అంటూ ఉంటాడు సేటు. అయితే ఓహో, ఇదే ఇల్లు అన్నమాట, అయినా తల్లి కొడుకులు ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా నా దగ్గర బాగానే అప్పు చేశారే. చూడండి సత్యం గారు, మీ అబ్బాయి అప్పు ఎలా తీర్చలేడో, మీ ఆవిడ వడ్డీ కూడా కట్టడం లేదు, కాబట్టి ఈ ఇల్లుని నాకు రాసేస్తున్నట్టు దీని మీద ఒక సంతకం పెట్టండి చాలు అని అంటూ ఉంటాడు సేటు. అయితే ఆపండి, ఏంటి కదిలిపోతున్నారు, మా అమ్మ మీ దగ్గర 17 లక్షలు అప్పు చేయడం ఏంటి, నాది 2 లక్షలే, 2 లక్షలకి ఇంటిని రాసేస్తారా, ఇంటి తాకట్టు ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే మీ అమ్మ నా దగ్గరికి వచ్చి ఒకసారి 10 లక్షలు, మరొకసారి 7 లక్షలు తీసుకెళ్ళింది అని తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు కూడా చూపిస్తాడు. ఇదే ఏరియాలో ఇల్లుందని తెలుసుకొని ఇక్కడికి కాగితాలతో సహా వచ్చాను, ఇదిగో మీ అమ్మ రాసిచ్చిన బాండ్ పేపర్ కూడా అని అంటూ అన్నీ కూడా చూపిస్తాడు. అవి చూసి ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి సత్యమైతే నిలదీస్తూ ఉంటాడు. సేటు చెప్పింది నిజమేనా, నువ్వు 17 లక్షలు అప్పు చేసి ఇల్లు తాకట్టు పెట్టావా చెప్పు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అవునండి అని ఒప్పుకుంటుంది ఇక ప్రభావతి. అయితే ఇప్పుడు నా బ్యూటీ పార్లర్ విషయం కూడా బయటపడిపోతుందిగా, ఏం చెయ్యాలి అని రోహిణి కూడా మరొక పక్క భయపడుతూ ఉంటుంది. 17 లక్షలు అప్పు చేసావా, ఏం చేసావు ఆ డబ్బంతా నువ్వు అని బాలు కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యమైతే చెప్పు ప్రభావతి, నా సహనాన్ని పరీక్షించుకో, 17 లక్షలు ఏం చేసావు అని అనగానే, ఏం చేశానేంటండి, మనోజ్ పెళ్ళి ఎవరు చేశారు, మనోజ్ పెళ్ళికి మీరేమన్నా 1 రూపాయన్నా ఇచ్చారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే మనోజ్ పెళ్లి కోసం 17 లక్షలు అప్పు చేశావా, అక్కడ బంధువులు రాలేదు, ఎవరూ లేరు, 17 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటే, రోహిణికి నగలు చేయించాను, అలాగే రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే 10 లక్షలు ఇచ్చాను అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే. ఇక సత్యానికి కోపం కట్టలు తెంచుకొని ప్రభావతి చెంప పగలగొడతాడు. ప్రభావతి చెంప పగలగొట్టి, నువ్వెవరే నా ఇల్లు తాకట్టు పెట్టి, అసలు కోడలు కాకుండానే ఆ పరాయి అమ్మాయికి నువ్వు డబ్బులు ఇవ్వడానికి అని అంటూ సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు. దాంతో రోహిణి అయితే అది కాదు మావయ్య అని అంటూ ఉంటే, నువ్వు నోర్మి, పెళ్ళి కాకముందే అత్తగారి చేత 10 లక్షలు తెప్పించుకొని బ్యూటీ పార్లర్లు పెట్టుకునేంత తెలివి నీకుందని నేను ఊహించలేదు, అంటే నువ్వు మోసగతివే, నీ దగ్గర కోట్లు లేవు, నువ్వు కోటీశ్వరరాలవి కాదో, ఈ లెక్కను చూస్తుంటే నువ్వు కోటీశ్వరరాలని అబద్ధం చెప్పి ప్రభావతిని మోసం చేశావు అని సత్యమైతే రోహిణికి కూడా షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరిగి రోహిణి నిజస్వరూపం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసి